నమస్కారం ప్రదీప్ జోషి గారు. నమస్తే. ఓ, ఏ మనిషికైనా సార్, అంటే ఫాదర్ చనిపోయినా, మదర్ చనిపోయినా, లేదంటే లవర్ నుంచి విడిపోయినా సరే, అండ్ ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్స్ విడిపోయినా సరే, అండ్ ఆ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైనా చనిపోయినా సరే, లేదా ఏ రిలేషన్ అయినా కావచ్చు, లేదంటే థింగ్స్లో కావచ్చు, లేదంటే బేబీకి మదర్కి ఉండే రిలేషన్కి సంబంధించిన కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా చిన్న చేంజెస్ కానీ ప్రాబ్లం కానీ వస్తే సడన్గా హర్ట్ అయ్యి డిప్రెషన్కి వెళ్ళిపోతూ ఉంటారు. చాలా డీప్ హర్ట్ అనమాట, వెళ్ళిపోయి డిప్రెషన్కి వెళ్ళిపోతూ ఉంటారు. అండ్ ఇప్పటికీ కొంతమంది, అంటే నాకు తెలిసిన నా ఫ్రెండ్సే, మదర్ చనిపోతే దాని నుంచి బయటికి రాక అలాగే ఉండిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. స్టిల్ అదంతా సఫర్ అవుతున్నారు వాళ్ళు. అంటే వెల్ నాలెడ్జ్ ఉన్న పర్సన్ జాబ్ చేస్తున్నారు, అలాంటి వాళ్ళే చాలామంది బయటికి రాకుండా అక్కడే ఉండిపోతున్నారు. సో ఇలాంటి డిప్రెషన్స్ నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలి సార్? అసలు చాలా మంచి ప్రశ్న వేశారు నాగరాజు. డిప్రెషన్, యునో వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ ద డిప్రెషన్? డిప్రెషన్ ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే ఎక్స్పెక్టేషన్స్ నుంచి వస్తుంది. దెన్ లవ్ అండ్ అఫెక్షన్ అండ్ ఎమోషన్స్, వీటి నుంచి ఈ డిప్రెషన్ అనేది వస్తుంది. వీటి మెయిన్ రూట్ కాజెస్ అన్నీ కూడా ఇవే. అనుకున్న సాధించలేకపోవడం, ఏదో అనుకుంటారు నేను అది చేయాలి ఇది చేయాలనుకుంటారు, తీరా అది రీచ్ కాలేకపోయేసరికి ఏ ఇంకా నేను వేస్ట్ అవ్వే డిప్రెషన్ ఉంటారు. ఈ ప్రేక్షకులు చూస్తున్నటువంటి వాళ్ళల్లో ఇప్పుడు ఎవరైనా సరే డిప్రెషన్ ఉంటే కనుక, అర్జున్ రెడ్డి మూవీ మోర్ దెన్ 20 times చూసిన వాళ్ళు ఎవరో కింద కామెంట్ పెట్టండి, ఉంటారు. బికాజ్ అర్జున్ రెడ్డి మూవీ వై అది ఎందుకు అంత సక్సెస్ అయింది అని అంటే, బికాజ్ ఎవ్రీ వన్ దేర్ షో ఆన్ దట్ క్యారెక్టర్. ఈవెన్ ఇప్పుడు కబీర్ ఖాన్ అన్న క్యారెక్టర్ అక్కడ అయినా సరే, మీన్స్ బాలీవుడ్లో కూడా హిట్ అయింది. వై, ఏముంది అక్కడ సినిమాలో? మొత్తం అబ్యూస్ తప్ప ఏం లేదు. ఒక మందు తాగుతూ ఉంటాడు ఒక వ్యక్తి, మందు తాగుతూ ఉంటాడు, సిగరెట్ తాగుతూ ఉంటాడు, వస్తుందా అని ఫ్రెండ్ వస్తుందా అని ఫోన్లో అడగడం, అండ్ ఆ సినిమాలో ఎక్కడైనా మనకి నీతి కనిపిస్తుందా? లేదు. ఎక్కడైనా ఆ ఒక్క ఆరోగెంట్ దాన్ని చూసి పీపుల్ ఎందుకు ఎంజాయ్ చేస్తారు చెప్పండి? బికాస్ వాళ్ళని అక్కడ చూసుకుంటున్నారు జనాలు, అలాంటి వాళ్ళ తత్వం వాళ్ళు అక్కడ బయట కాలేకపోతున్నారు. బికాస్ సొసైటీలో గట్టిగా అరవాలనిపిస్తుంది. ఈ డిప్రెషన్ ఎట్లా ఉంటుందని అంటే, ఎక్కడికో వెళ్ళిపోయి గట్టిగా అరవాలనిపిస్తుంది. అవును, ఆ అర్జున్ రెడ్డిలో కూడా ప్రీతి అని గట్టిగా అరుస్తాడు. క్యారెక్టర్ని సందీప్ వంగ కరెక్ట్గా చూపించాడు ఆ మూవీని. దాదాపు ఈ డిప్రెషన్ ఉండేవాళ్ళు నాకు తెలిసి దే కెన్ సీ మోర్ దెన్ 100 times. నాకు తెలిసి అమెజాన్ ప్రైమ్ని కొనుక్కున్న వాళ్ళు ఈ అర్జున్ రెడ్డి మూవీ చూడడానికి అమెజాన్ ప్రైమ్ని కొనుక్కున్న వాళ్ళు నాకు తెలిసి ఒక 10,000 ఉంటారు. ఇట్ ఈస్ ఫ్యాక్ట్. వాట్ ఎవర్ యూఆర్ టెలింగ్ దట్ ఇట్స్ ఫ్యాక్ట్. ఎవ్రీ పీపుల్ దే ఆర్ సఫరింగ్ విత్ దేర్ డిప్రెషన్ బికాస్ దే ఆర్ నాట్ హ్యావింగ్ దేర్ లవ్ అండ్ ఎఫెక్షన్ ఇన్ ప్రాపర్ వే, బికాస్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోతున్నాయి. వై, ఎందుకు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోతున్నాయి అంటే, నాకు తెలిసి ఈ డిప్రెషన్ ఉండేటువంటి 100 మందిలో 80 మంది బక్వాస్కి డిప్రెషన్. ఎలా అని క్లియర్గా చెప్తాను. సినిమాలు చూస్తారు చిన్నప్పటి నుంచి. ఇప్పుడంతా ఈ డిప్రెషన్ ఉండే క్యాండిడేట్స్ ఎవరు అంటే, ఆల్మోస్ట్ 30 years బిలో వాళ్ళే. అంటే నేను ఈ బక్వాస్కి క్యాండిడేట్స్ చెప్పేవాళ్ళు 30 years. అది ఎందుకు అని, బికాస్ నన్ను కామెంట్లో తిట్టినా పర్వాలేదు కానీ నేను క్లియర్గా చెప్తాను. బికాస్ ఐ నో దట్, బికాస్ యాజ్ ఐఎమ్ ఎ థెరపిస్ట్ నేను డైలీ పేషెంట్స్ చూస్తూ ఉంటాను. నా దగ్గర చాలామంది వస్తారు, నేను ట్రీట్మెంట్ చేసేటప్పుడు వాళ్ళు సిల్లీ రీజన్స్ ఉండేవాళ్ళు. అవునండి. ఎలా అంటే, సినిమాలు చూస్తారు కాబట్టి సినిమాలో హీరోయిన్ అందంగా ఉంటుంది, వీడు ఎలా ఉన్నాడో మనకు అనవసరం. అంటే అమ్మాయి కానీ అబ్బాయి కానీ, నేను ఇద్దరు చెప్తున్నాను, వీళ్ళు ఎలా ఉన్నారో అనవసరం. వీళ్ళ ముఖాలు అద్దాలు చూసుకున్నారో లేదో తెలియదు, వీళ్ళ యొక్క ఇంటర్పర్సనల్ క్యారెక్టర్ ఎలా ఉందో లేదో వీళ్ళకి తెలియదు. వీళ్ళు ఇంత ఇతరులను హర్ట్ చేస్తున్నారా లేదా, వీళ్ళకి కావాలా ఏంది, వీళ్ళ ఆరోగ్యం క్యారెక్టర్ ఏంది అనేది వీళ్ళకి తెలియదు. దే విల్ ట్రీట్ దేర్ సెల్ఫ్ యాజ్ ఎ కింగ్ ఆర్ క్వీన్. బట్ అపోజిట్ పర్సన్ కూడా ఎలా ఉండాలంటే సినిమా హీరో లాగా ఉండాలి, సినిమా హీరోయిన్ లాగా ఉండాలని ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారు. వీళ్ళు లవ్ చేయరు. లవ్ మీన్స్ లవ్ కమ్స్. నువ్వు ప్రేమిస్తే ప్రేమ వస్తుంది, లేకపోతే రాదు. ఇలా ఒకరినొకరు చేసుకొని విడిపోయిన వాళ్ళే 100లో 90 మంది వాళ్ళే ఉంటారు ఈ డిప్రెషన్ క్యాండిడేట్స్.
అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ అందుకోసం ఏం చేస్తారంటే ఇంకా మూవీ చూస్తూ కూర్చుంటారు అన్నమాట. అందమైన అమ్మాయిని చూడడం లేదంటే ఏమైనా సినిమాలు చూడటము ఇవి చూస్తూ వాళ్ళని అక్కడ ఇమాజినేషన్ చేసుకుంటూ వాళ్ళు అట్లాగే టైం గడిపిస్తారు. దే వోంట్ బికమ్ ఇన్ ఎ రియలిస్టిక్ లైఫ్ టు కమ్ విత్ అలాంగ్ విత్ సమ్ వన్ బికాస్ దే ఇమాజిన్ ఇన్ సమ్ క్యారెక్టర్ ఇన్ దేర్ లైఫ్ టు హ్యావ్ టు లీవ్ విత్ దెమ్. అలాంటి క్యారెక్టర్ వాళ్ళ జీవితం నిజ జీవితంలో దొరకదు. తప్పేంటిదంటే సినిమాలు, మోస్ట్లీ సినిమాలు. అండ్ నేను కొన్ని విషయాలు చెప్పకూడదు డైరెక్ట్గా. ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్ పోర్నోగ్రఫీ ఎక్కువైపోయింది, సో అలా చూసుకొని కూడా స్త్రీలను హింసిస్తున్న మగవాళ్ళు కూడా ఉన్నారు, అంటే పర్సనల్గా లైఫ్లో కూడా హింసిస్తున్న వాళ్ళు. అలాంటి స్త్రీలు ఎవరు చెప్పుకోవాలో తెలియక డాక్టర్ దగ్గరికి వెళ్ళన్నా, చుట్టాలకు చెప్పన్నా, అన్నదమ్ములకు చెప్పన్నా, ఎవరు చెప్పుకున్నా చెప్పుకోలేము. అది ఎవరో గొప్ప మంచి వ్యక్తికి చెప్పాలనుకునే వాళ్ళు కొంతమంది నాకు ఫోన్ చేసి చెప్పుకుంటుంటే నాకు బాధ అనిపిస్తుంది. నేను ఏం చేయలేనమ్మా ఈ విషయంలో, మీరు ఎవరైనా అడ్వకేట్ని కలవండి అని చెప్తే మేము కలిస్తే ఏమొస్తుంది సార్, మాకు నా జీవితంలో ఇట్లా పాడైపోయింది, ఇలా ఏడ్చేవాళ్ళు. అంటే ఒక్కొక్కటి 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 డిప్రెషన్స్ కాజ్ ఆఫ్ డిప్రెషన్స్. నేను అందరికీ చెప్పేది ఒకటి, డిప్రెషన్ ఇన్ ది మీన్స్ నేను చెప్తుంది ఫస్ట్ లీవ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. ఎక్స్పెక్టేషన్స్ ఫస్ట్ పక్కన పాడేసేయండి అండ్ జస్ట్ కమ్ అవుట్ ఫ్రమ్ ద ఇమాజినేషన్ వరల్డ్. ఏదో ఇమాజినేషన్ వరల్డ్ ఏదో జరిగిపోతుంది, ఎట్లా ఉంది బయటకు రండి. ఎందుకోసం అంటే దీనికి మోస్ట్ ఆఫ్ ద 70-80% కాజ్ ఇస్ మూవీస్. సినిమాలో ఒక అద్భుతమైన ప్రపంచాన్ని చూపించేసరికి తెలుస్తుంది. నేను అట్లాంటి వాళ్ళకి చెప్తాను ఏంటంటే, మీరు ఎప్పుడైనా అంట్లో ఉంటే కనుక, నేను చెప్పింది అబద్ధం అనుకుంటే కనుక, జోషి రాంగ్ చెప్తున్నాను, యు గో అండ్ సిట్ ఇన్ ఫర్ షూటింగ్, షూటింగ్లో కూర్చోండి, ఇంకా మీకు సినిమాల మీద తగ్గిపోతుంది. బికాజ్ ఆ షూటింగ్లో మీకు డిఓపి చేసే వరకు ఆ కలర్స్ రావు, ఏవి రావు మీకు. వాళ్ళు సింపుల్, దే ఆర్ ఆల్సో కామన్ హ్యూమన్ బీయింగ్స్, వాళ్ళకి నొప్పులు ఉంటాయి, వాళ్ళకి ఏడుపులు ఉంటాయి. బట్ అంత డిఓపి చేసి గ్రాఫిక్స్ చేసి ఓ అద్భుతం చూపించేస్తారు, వీళ్ళు దాంట్లో విలీనమైపోతారు. దాంట్లో విలీనమైపోయి నాకు అట్లాంటి అమ్మాయి కావాలి, నాకు ఇలాంటి అబ్బాయి కావాలి, సాహసాలు చేసే అబ్బాయి కావాలి, ఆరోగ్యంగా ఉండేవాళ్ళు కావాలి, ఇలా చేసుకుంటూ ఉంటారు. దీనికే డిప్రెషన్. సో సరే, ఇవి కాజెస్ మనం మాట్లాడుకున్నాం, బట్ సొల్యూషన్ ఏంటంటే, సో వై యు ఆర్ గోయింగ్ ఫర్ డిప్రెషన్? నాకు తెలిసి డిప్రెషన్కి బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే, ఫస్ట్ థింగ్, ఎవరి దగ్గర సింపతి కోరుకోకు. సింపతి కోరుకోకు. నువ్వు ఇంకోళ్ళ దగ్గర సింపతి కోరుకునే ప్రయత్నం చేసావనుకో, నీ డిప్రెషన్ ఇంకా పెరుగుతుంది అండ్ యూ విల్ బికమ్ ఇన్ టు ద ట్రాప్. అందుకోసం అంటే నేను కొంతమంది అమ్మాయిలను చూశాను, అబ్బాయిలను కూడా చూశాను, వాళ్ళ డిప్రెషన్ ఉన్నప్పుడు వాళ్ళు సింపతి కోరుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే దే హ్యావ్ బీన్ ఇన్ ట్రాప్ అండ్ దే లాస్ దేర్ అసెట్స్ అండ్ వాట్ ఎవర్ థింగ్. వాళ్ళు రోడ్డు మీదకి వచ్చేసారు ఆ డిప్రెషన్ కారణం చేత, రోడ్డు మీదకి వచ్చేసారు. సో డోంట్ ట్రై టు హ్యావ్ సింపతి. ఎవరికి చెప్పుకోకండి, సింపతి వద్దు. సింపతి కోసం మీ డిప్రెషన్ ఎవరికి చెప్పుకోకండి. జస్ట్ బీ యువర్ సెల్ఫ్, ఫస్ట్ కాంట్రా ఇండికేషన్. ఓకే, సెకండ్ సొల్యూషన్, ఆల్వేస్ బీ ఇన్ ఏ వర్క్. ఏదైనా ఒక పనిలో పడండి. పని అది ఏ పని, నువ్వు రాళ్ళు కొట్టు, బండలు కొట్టు, ఎక్కడికన్నా పో, బీ ఇన్ ఏ వర్క్ విత్ యువర్ ఓన్ సెల్ఫ్, నాట్ హ్యావింగ్ విత్ ఎనీ హ్యూమన్ రిలేషన్. హ్యూమన్ రిలేషన్తో సంబంధం లేకుండా ఏదైనా ఒక పనిలో పడండి నిరంతరంగా, వితౌట్ ఎక్స్పెక్టేషన్. దానివల్ల లాభం వస్తుందా, నష్టం వస్తుందా లేదు, ఏదైనా ఒక నిరంతరమైన ఒక పని చేస్తూ ఉండాలి. లేదా మీకు పని దొరకలేదు, పుస్తకాలు చదువు రెగ్యులర్గా. ఏదైనా ఒక మంచి పుస్తకం చదువు, మెడికల్కి సంబంధించిన పుస్తకం చదువు, లేదా ఏవైతే భగవద్గీత చదువు, లేదంటే ఒక యోగి ఆత్మకథ, లేదంటే మానసిక శక్తిని ఇంప్రూవ్ చేసుకోవడానికి కొన్ని ఉంటాయి, పర్సనాలిటీ డెవలప్మెంట్ రిలేటెడ్ ఉంటాయి. మీరు అమెజాన్లో కొడితే దొరుకుతాయి మీకు పర్సనాలిటీ డెవలప్మెంట్ మోటివేషనల్ బుక్స్ అని కొడితే బోలెడు దిగుతాయి మీకు. మీ కిండల్లో కూడా ఫ్రీగా దొరుకుతాయి అమెజాన్లో నుంచి, తెచ్చుకోండి. జస్ట్ స్టార్ట్ రీడింగ్ దోస్ బుక్స్. అండ్ ఇంక ది బెస్ట్ మెడిసిన్ చెప్పాను డిప్రెషన్కి, పేరెంట్స్ ఎవరైనా మీ పిల్లలు డిప్రెషన్లో ఉన్నా ఏదున్నా సరే, ద బెస్ట్ మెడిసిన్ ఈజ్ అ లవ్ అండ్ ఎఫెక్షన్ అండ్ ద ఫైన్ హగ్. ప్రేమగా దగ్గర తీసుకొని ఆప్యాయంగా వాళ్ళని పలకరించడమే డిప్రెషన్కి ది బిగ్గెస్ట్ మెడిసిన్. దీనికైనా ఇంకో మెడిసిన్ ఏదంటే కనుక, వీళ్లకు వీళ్ళే ఎట్లా ఓవర్కమ్ చేసుకోవాలి. ఎందుకోసం అంటే అందరి దగ్గర డబ్బులు ఉండవు, అందరూ మెడిసిన్ వేసుకోలేరు. డిప్రెషన్ అనేది కులము, మతము, జాతి, ఏజు,
జెండర్ ఫ్యాక్టర్ చూసుకొని రాదు, వాళ్ళ వాళ్ళ జీవితంలో జరిగినటువంటి సంఘటనలు బట్టి వస్తుంది. వాళ్ళకి నేను చెప్పేది ఒక్కటే, మీకు ఒకవేళ కనుక వీలు అవుతాయి కనుక జస్ట్ కీప్ యువర్ సెల్ఫ్ ఇన్ యూర్ రూమ్ వితౌట్ ఎనీ గ్యాడ్జెట్స్ అండ్ హ్యావింగ్ ఏ సో మెనీ బుక్స్, జస్ట్ లీవ్ దేర్, అక్కడే ఉండు, ఒక్క నెల రోజులు గడుపు, ఆకాశం చూడకుండా మనుషులతో మాట్లాడుకు ఒక నెల రోజులు ఉండు, అట్లాగే ఉండు, నిన్ను నువ్వు ఏమి హింసించుకోకు, ఒక్క నెల రోజులు ఉండు, పుస్తకాలు రాయి, నీ థాట్స్ ఏదైతే ఉందో యూ జస్ట్ కీప్ రైట్, కీప్ రైట్, కీప్ రైట్. ఎందుకోసం అంటే ఆ డిప్రెషన్ స్టేటస్ని ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది, నార్మల్ వాళ్ళకి తెలియదు. ఇప్పుడు నేను చెప్తున్న దాంట్లో ఎవరైనా ఆ డిప్రెషన్ స్టేటస్లో, హెవీ స్టేటస్లో ఉన్నారనుకోండి, యూ డోంట్ మింగిల్ విత్ ఎనీ పీపుల్, జస్ట్ బీ అలోన్ యువర్ సెల్ఫ్ అండ్ జస్ట్ కీప్ టేక్ ఎ బుక్ అండ్ జస్ట్ కీప్ రైట్ డౌన్ ఎవ్రీథింగ్. రాస్తూనే వెళ్ళు, రాస్తూనే వెళ్ళు, రాస్తూనే వెళ్ళు. ఎప్పటి వరకు? నీ లోపల ఉండే ఆలోచనన్నీ కూడా అక్షరరూపం అయ్యేంత వరకు రాస్తూనే వెళ్ళు. మేబీ నువ్వు ఒక గొప్ప ఆథర్ కూడా కావచ్చు, బికాస్ డిప్రెషన్ తోటి కథలు రాసి కథలు రాసి ఆథర్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ద నాగాస్ అనే పుస్తకం రాసిన అతను, హీ వాజ్ ఇన్ ఎ డిప్రెషన్, నౌ హీ ఈజ్ ద గ్రేట్ ఆథర్. ఎస్, సో నువ్వు ఒక ఆథర్ కూడా కావచ్చు, బికాస్ డిప్రెషన్లో ఉన్నప్పుడు నీ యొక్క భావ ఉత్సుకత ఎంత ఉత్సుకత ఉంటుంది అనేది అది అక్షరజాలంలో పడితే తెలుస్తుంది. డోంట్ టాక్ విత్ ద పీపుల్, టాక్ విత్ ద బుక్ అండ్ కీప్ ద హ్యావింగ్ ఫ్రెండ్ వన్ పెన్, పెన్నే నీకు మంచి ఫ్రెండ్ అండ్ ఒక మంచి పుస్తకాలు పెట్టుకో ఉండు. నేను నా లైఫ్లో కొన్ని సంఘటనలు జరిగినప్పుడు ఈ స్థాయిలో ఉన్నప్పుడు 3 నెలలు నేను ఆకాశం చూడలేదు. 3 నెలలు నేను ఒక రూమ్లో ఉండి జస్ట్ ఐ హ్యాడ్ పర్చేస్డ్ ఓన్లీ మ్యాగీస్, మ్యాగీస్ కొనుక్కున్నాను. ఎంత? 4,000 పెట్టి మ్యాగీస్ కొనుక్కొని ఐ హ్యాడ్ ఓన్లీ మ్యాగీస్ 3 మంత్స్ క్యాంపస్లో. జస్ట్ ఒక అలా అక్కడ బాత్రూమ్కి వెళ్ళి రావాలి అంతే, అది నాకు ఎట్లా అటాచ్డ్ బాత్రూమ్ ఉండే. ఐ డింట్ వెంట్ అవుట్ ఎనీవేర్. నా ఫ్రెండ్స్ నాకు జ్యూసెస్ అవి తెచ్చిచ్చేవాళ్ళు, ఫుడ్ అవి తెచ్చిచ్చేవాళ్ళు. నేను ఇదే పుస్తకాలు చదువుతూ, వే పుస్తకాలు చదువుతూ మొత్తం 3 నెలలు గడిపాను. ఓకే, బికాస్ ఐ మిస్ మై అచీవ్మెంట్, సక్సెస్ని నేను రీచ్ కాలేకపోయాను. సో అప్పుడు ఈ వెతుకుతున్నాను ఏంటి ఏంటి అని. ఐ వాజ్ ఇన్ మణిపాల్ యూనివర్సిటీ ఓవర్ దేర్. సో నా జీవితంలో అనుకున్న వాళ్ళు అయిన వాళ్ళు అందరు మోసం చేశారు ఆ సమయంలో. నేను ఆ స్థేర్ నేను నాకెవ్వరు లేరు ఫ్రెండ్స్. అప్పుడు నేను భగవద్గీతలో నాకు ఒకటే శ్లోకం, నాకు మా గురుగారు చెప్తే భగవద్గీతలో ఈ శ్లోకం సార్ చెప్పరా అని చెప్పేసి అన్నారు. ఏం శ్లోకం గురుగారు అంటారు? ఉద్ధరేత్ ఆత్మన ఆత్మానం, నా ఆత్మానం అవసాదయేత్, ఆత్మైవ ఖ్యాత్మనో బంధువు, ఆత్మైవ రిపురాత్మన. ఉద్ధరేత్ ఆత్మన ఆత్మానం, నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి. ఉద్ధరేత్ ఆత్మన ఆత్మానం, నా ఆత్మానం అవసాదయేత్, నిన్ను నువ్వు క్రిటిసైజ్ చేసుకోకు, నిన్ను నువ్వు హింసించుకోకు, నిన్ను నువ్వు నిన్ను నుంచి దూరం చేసుకోవాలనుకోకు. అంటే సూసైడల్ థాట్స్ ఈ డిప్రెషన్ నుంచి వస్తాయి. నా ఆత్మానం అవసాదయేత్, కృష్ణుడు చెప్పిన మాట ఇది, జోషి చెప్తున్న మాట ఇది. నిన్ను నువ్వే ఓవర్కమ్ చేసుకోవాలి, నిన్ను నువ్వే ప్రొటెక్ట్ చేసుకోవాలి. నా ఆత్మానం అవసాదయేత్, ఆత్మైవ ఆత్మనో బంధువు, నీకు నువ్వే మిత్రుడివి. బంధువు అంటే ఎవరు? మిత్రుడు. నీకు నువ్వే ది బిగ్గెస్ట్ ఫ్రెండ్వి. ఆత్మైవ రిపురాత్మన, నీకు నువ్వే గొప్ప శత్రువు. నీకు శత్రువు అంటే ఎవడైనా ఉన్నాడా అంటే అది నువ్వే. ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు ద కమిటింగ్ సూసైడ్ వాట్ ఎవర్, నిన్ను నువ్వు ఏదైనా మధ్యలో నువ్వు ఇది ఈ గేమ్ పూర్తిగా ఆడకుండా వెళ్ళిపోయావు అనుకో, సో నీకు నువ్వే శత్రువు. లైఫ్ ఈజ్ లైక్ ఎ గేమ్, లైఫ్ ఈజ్ లైక్ ఎ డ్రా, గాడ్ ఈజ్ ఎ డైరెక్టర్. జస్ట్ మేక్ యువర్ సెల్ఫ్, ఎస్ సమ్వన్ ఈజ్ దేర్ టు మీ డైరెక్ట్ మీ, ఐఎమ్ జస్ట్ హ్యావింగ్ మై క్యారెక్టర్, ఐఎమ్ జస్ట్ ఫుల్ఫిలింగ్ ఆల్ ద థింగ్స్, ద పీపుల్ ఈజ్ కమింగ్ హీటింగ్ వాట్ ఎవర్ డూయింగ్ దీస్ ఆల్ ద థింగ్స్ ఆర్ మిత్. యూ హ్యావ్ టు రీచ్ మై గాడ్ అండ్ ఐ హ్యావ్ టు రీచ్ మై సక్సెస్ గోల్. ఇది ఒక్కడే పెట్టుకోవాలి. నీ గోల్ని నువ్వు ఇష్టపడినప్పుడే నువ్వు నీ లైఫ్లో డిప్రెషన్ ఓవర్కమ్ చేయగలుగుతావు. లేదంటే ఎవ్వరూ శాశ్వతం కాదండి ఈ ప్రపంచంలో. నీ శరీరమే నీకు శాశ్వతం కాదు, ఇంకా వేరేవాళ్ళు ఎక్కడ శాశ్వతం? సో ఈ డిప్రెషన్ అన్న వర్డ్ కొంతమంది దాదాపు 100లో 40, 70, 50 మంది ఏంటంటే ఈ డిప్రెషన్ని క్యాష్ చేసుకోవడానికి వాడుకుంటారు. ఎస్, అలాంటి వాళ్ళని పట్టించుకోకండి. ఓకే, యు హ్యావ్ ఎ రియల్ డిప్రెషన్, వాళ్ళు నిజంగా నేను చెప్పిన మాట వినండి.
యూ విల్ బికమ్ ఎ గ్రేట్ సక్సెస్ అని. ఇంకోటి చెప్పానా, డిప్రెషన్ ఈజ్ ద వన్ ఆఫ్ ద గ్రేట్ స్టెప్ టు వర్డ్ సక్సెస్. ఆ డిప్రెషన్ రావడం అంటే అర్థం ఏంటంటే, నువ్వు నీతో నిన్ను నిన్ను లోపల నిన్ను కదిపిస్తుంది, నీలో నీ ఆత్మ నిన్ను స్పృశిస్తుంది అని అర్థం అది. ఇందుకోసం అంత బాధపడుతున్నావు, కన్నీళ్ళు రావాలి, ఊరికే రావు, ఎట్లా వస్తాయి, నీ ఆత్మ క్షోభించింది కాబట్టి. దాన్ని కరెక్ట్ పర్ఫెక్ట్ చేసుకోగలిగితే గనక సక్సెస్. ఎవ్రీ సక్సెస్ఫుల్ పీపుల్ దే ఆర్ ది బిహైండ్ కమింగ్ కేమ్ ఫ్రమ్ ద డిప్రెషన్ ఓన్లీ. మోస్ట్ ఆఫ్ ద 99% నేను చెప్తున్నానండి, వాళ్ళు డిప్రెషన్ నుంచి పైకి వచ్చారు. ఐన్స్టీన్ కానీ నికోలస్ కానివ్వండి, ఎవరైనా సరే, ప్రతి ఒక్కరు కూడా. ఇవాళ స్టీఫెన్ హాకింగ్ కానీ స్టోరీ చదవండి, డిప్రెషన్లో ఉండేవాళ్ళు. యు గో విత్ సక్సెస్ఫుల్ పీపుల్, డిప్రెషన్లో ఉన్నప్పుడు యు డోంట్ గో అండ్ కంపేర్ విత్ అదర్ పీపుల్, విత్ యువర్ ఫ్రెండ్స్, వాట్ ఎవర్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. యు జస్ట్ టేక్ ఎ ఆథర్ అథెంటికేట్ బుక్స్ హూ హ్యావ్ రీచ్డ్ దేర్ సక్సెస్. సక్సెస్ రీచ్ అయిన వాళ్ళని చదవండి, వాళ్ళతో మిమ్మల్ని కంపేర్ చేసుకోండి, అప్పుడు మీరు చూడండి మీ డిప్రెషన్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. కానీ ఒక గొప్ప స్థాయికి వెళ్ళడానికి ఆ డిప్రెషన్ మీకు ఉపయోగపడుతుంది. నిజంగా ఎవరైనా అంత డిప్రెషన్ తోటి ఉన్నారు, వాళ్ళకి ఎవ్వరూ హెల్ప్ చేయట్లేదు అని అంటే నేను ఒక్కడే హెల్ప్ చేస్తాను. ఏంటంటే, మా అమ్మవారి గుడి ఉంది, అమ్మవారి గుడికి మండపం ఉంది, అక్కడ 4 రూములు ఉన్నాయి, 2 రూములు ఉన్నాయి. నిజంగా మీకు డిప్రెషన్ ఉందంటే సప్పుడుదంకా పెట్టా బెడ చదువుకొని రండి, బట్టలు చదువుకొని రండి, మా అమ్మవారి గుడిలో ఉండండి, మస్తు ఓపెన్ ప్లేస్ ఉంది, హ్యాపీగా చెట్లు నాటుకోండి, తిండి పెడతా, నో ప్రాబ్లం, హ్యాపీగా అమ్మవారి సేవ చేసుకోండి, అమ్మవారికి ప్రదక్షిణ చేసుకోండి, యోగా చేసుకోండి, అక్కడ ఉండండి, అమ్మవారి సేవ చేసుకోండి. కానీ మాత్రం డోంట్ కమిట్ ఫర్ సూసైడ్, సూసైడ్ జోలికి వెళ్ళొద్దు. ఎందుకోసం అంటే, నువ్వు చనిపోయే బదులు ఆ ప్లేస్ని వదిలేసాయి, నీ ఆ చుట్టుకన్న పక్కన ఉన్న వ్యక్తులతో కదా నీకు సమస్య, లేదంటే నీతో నీకు సమస్యనా, నీతో నీకు సమస్య అయితే నీతో నువ్వు పోరడానికి నీకు ఏకాంతం కావాలి. సో ఆ ఏకాంతం కావాలన్నా మా అమ్మవారి గుడికి రండి. యూ కెన్ టైప్ శ్రీచక్రపురం ఇన్ గూగుల్ మ్యాప్, నిజామాబాద్ శ్రీచక్రపురం కామా నిజామాబాద్, డైరెక్ట్ అక్కడ వెళ్ళిపోయి మిమ్మల్ని ఎవ్వరు కూడా వద్దు అన్నారు. కాకపోతే మీరు ఒక ఏంది డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుంది, నేను ఇక్కడే ఉంటా, నేను ఏం చేసుకోను, మంచిగానే ఉంటా అని డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుంది. ఏమన్నా అయితే మళ్ళీ మాకు పెద్ద తల్లు కాబట్టి డిక్లరేషన్ ఇస్తే కనుక అక్కడ మంచిగా గోవులు ఉన్నాయి, మంచిగా చెట్లు ఉన్నాయి, నిమ్మళ్ళు వస్తాయి, ఆడుకుంటాయి, చాలా మంచి ప్రదేశం ఉండడానికి, పడుకోవడానికి, ఉండడానికి పడుకోవడానికి నీళ్లు భోజనం అన్నీ మేము ఇస్తాం కావాలంటే. వి డోంట్ ఛార్జ్ ఫర్ దట్, కావాలంటే వంట చేసుకుంటామంటే గిన్నెలు పెట్టేస్తాం. కానీ మాత్రం డోంట్ కమిట్ ఫర్ సూసైడ్, డిప్రెషన్కి సూసైడ్ ఈజ్ నాట్ ఎ సొల్యూషన్, ఇట్స్ డెఫినెట్లీ నాట్ సొల్యూషన్. సస్తే ఏమున్నది, మళ్ళా మొదటి నుంచి స్టార్ట్ చేయాలా? ఏది మనం చిన్నప్పుడు మారియో గేమ్స్ ఆడుతుంటే తెలుసా మీకు, మారియో అని ఒక గేమ్ ఉంటుండే, అది చాలామందికి ఉంటుంది. ఆ గేమ్లో ఎక్కడైనా పోయినా అనుకోండి మళ్ళీ మొదటి నుంచే స్టార్ట్ అవ్వాలనమాట వీడియో గేమ్లో. లైక్ సేమ్ లైఫ్ ఆల్సో లైక్ వీడియో గేమ్, మీరు మధ్యలో ఎక్కడైనా దేవుడే మిమ్మల్ని తీసుకెళ్ళాలి కానీ, ఈ సోల్ని తీసుకెళ్ళాలి కానీ, మీకు మీరు సూసైడ్ చేసుకున్నారు అనుకోండి, యూ హ్యావ్ టు స్టార్ట్ అగైన్ ఫ్రమ్ ద బిగినింగ్, అండ్ డిఫరెంట్ బాడీలో స్టార్ట్ చేయాలి. బట్ సోల్ ఇదే, అవే కర్మలు అనుభవించాలి, కర్మలు. కాకపోతే ఏంటంటే మళ్ళీ బేసిక్ ఓనమాలు నేర్చుకోవాలి, మళ్ళీ స్కూల్ నేర్చుకోవాలి, మళ్ళీ పళ్ళు దెబ్బలు తినాలా, మళ్ళీ ఈ స్థాయికి రాలి, ఈ స్థాయికి వచ్చిన తర్వాత సేమ్ సిచ్యువేషన్ యూ విల్ ఫేస్. బికాజ్ ఏంటంటే, కర్మ అదే చెప్తుంది, కర్మని మీరు అనుభవించాల్సిందే, దాన్ని మీరు ఓవర్కమ్ చేయాలి. కానీ నేను క్విట్ అయిపోతా అన్నాను అనుకోండి, యూ క్విట్ అగైన్, యూ హ్యావ్ టు గో ఫర్ స్కూల్ అండ్ లెర్న్ అగైన్ అండ్ కంప్లీట్. ఎందుకోసం అంటే, పుట్టినప్పటి నుంచి 24 సంవత్సరాల వరకు తల్లిదండ్రుల కర్మలు మాత్రమే, ప్రభావం మాత్రమే జ్యోతిష్ శాస్త్రంలో చెప్తారు. వాళ్ళ మీద ప్రభావం ఉంటుంది పిల్లల మీద. 24 ఏళ్ళ తర్వాత నీ ఓన్ కర్మ అప్పుడు వచ్చి పడుతుంది అన్నమాట, నీకు నీ పోర్ట్ఫోలియో అప్పుడు వస్తుంది అనమాట. నాన్న 24 వయసు దాటిందా, దా ఇప్పుడు నీకు మంచిగా చూపిస్తా నీ కర్మ ఇది అని, అప్పుడు కర్మ వచ్చి ఇంట్రడ్యూస్ చేసిపోతాను అనమాట, ఇన్విటేషన్ లెటర్ ఇచ్చిపోయి, అప్పుడు స్టార్ట్ అవుతుంది డిప్రెషన్స్ ఇవన్నీ కూడా.